మనం ఈరోజు వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం సో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్లో మనకి అసలు ఇంట్రడక్షన్ అసలు అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం ఎంతో కష్టంగా ఫీల్ అయ్యే టాపిక్ కూడా అంటే చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుందన్నమాట ఈ ప్రొజెక్షన్స్ అనేసరికి అంటే ఒక్కొక్కసారి పాయింట్స్ అంటాడు ప్లేన్స్ అంటాడు తర్వాత సాలిడ్స్ అంటారు అసలు మనకి చాలా కన్ఫ్యూజన్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అది ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనమాట సో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి మనం ఈరోజు వీడియోలో అయితే బ్రీఫ్గా తెలుసుకుందాం సో లేట్ ఎందుకు ఇంకా స్టార్ట్ చేసేద్దామా వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ నేను అనిత ఇక్కడ మనకి ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి చెప్పమని చెప్పి కామెంట్ అయితే రావటం జరిగిందండి అదే ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట నేను అందుకే అంటే ఫస్ట్ నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్ చెప్తూ ఉన్నప్పుడు అవి ఫాలో అయితే ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనేది ఇంకా బ్రీఫ్గా చెప్పచ్చు అని నేను అనుకున్నాను కానీ చాలా చాలా కామెంట్ అయితే రావటం జరుగుతుంది ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి చెప్పండి అని చెప్పి సో అందుకని వాళ్ళ కోసం జస్ట్ చిన్న ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పుకుందాం సో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ సో ఇందులో మనకి ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఇవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్తోనే అయిపోదు అనమాట మనకి ఈ సాలిడ్స్కి సంబంధించిన మనకి కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేయాలన్నా మనకి ఈ ప్రొజెక్షన్స్లో ఏవైతే మనం నేర్చుకుంటామో అవి చాలా మనకి యూజ్ అవుతాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ సో పాయింట్ అంటే ఏంటండి సో ఇలా ఒక పాయింట్ ఈ పాయింట్ని మనం ప్రొజెక్షన్స్ అన్నవి చేసుకోగలగాలి అంతే కదా ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి పాయింట్స్ ఓకేనండి సో ప్రొజెక్షన్స్లో మనకి ఫస్ట్ టాపిక్ అన్నది పాయింట్స్ ఈ పాయింట్స్ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి సో సెట్ ఆఫ్ లేదంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ సో ఇలా నేను ఇలా టూ పాయింట్స్ని లేకపోతే ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ని నేను ఇలా యాడ్ చేస్తే మనకి ఏమొచ్చిందండి లైన్ అనేది వచ్చింది కదా సో ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ నెక్స్ట్ది ఏంటండి ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ ఓకే సో నెక్స్ట్ ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ సో సెకండ్ టాపిక్ వచ్చేసరికి ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్ సో లైన్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈ లైన్స్ అన్నిటినీ కూడా నేను జాయిన్ చేస్తే మనకు షేప్లో అయితే వస్తుంది కదండి సో అది ఎగ్జాక్ట్ పెంటాగన్ పాలిగన్ ఏదైనా అవ్వచ్చు బట్ మనకి ఇలా లైన్స్ని బేస్ చేసుకొని మనకి వచ్చిందని మనం ఏమంటారండి ప్లెయిన్ అంటారు ఓకేనా సో థర్డ్ టాపిక్ ప్లెయిన్ సో ఈ ప్లెయిన్స్ తర్వాత మనకి వచ్చేది ఏంటంటే మన ఇలా నేను ఇంకో ప్లెయిన్ తీసుకున్నాను సో ఇలా ఇంకో ప్లెయిన్ అన్నది తీసుకున్నాను సో ఇలా మనకి ఏమైంది ఇది ఒక క్లోజ్డ్ ఎంటిటీ అన్నది అయింది సో ఈ క్లోజ్డ్ ఎంటిటీ వచ్చిందంటే దాన్ని మనం ఏమంటారండి సాలిడ్ అంటాం సో అంతే కదా సో మనకి సాలిడ్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్లెయిన్స్ గురించి తెలియాలి సో ప్లెయిన్స్ గురించి తెలియాలంటే లైన్స్ గురించి తెలియాలి లైన్స్ గురించి తెలియాలి అంటే పాయింట్స్ అన్నవి తెలియాలి సో ఈ ప్రొజెక్షన్స్లో మనకి ఈ ఫోర్ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ మనం పాయింట్స్ గురించి నేర్చుకుందాం సో ఈ పాయింట్స్లో ఏంటంటే మనకి ఫోర్ కోఆర్డినెంట్స్ అన్నవి ఉంటాయి కదండి మనకి తెలుసు కదా వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఈ ఫోర్ కోఆర్డినెంట్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసు మనకి ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ఉంది కదా ఇది ఎలా ఉందండి హారిజంటల్గా ఉంది ఇదొక ప్లేన్ ఇదొక ప్లేన్ ఓకే ఈ ఈ ప్లేన్ అంటే టూ ప్లేన్స్ మనకి ఇక్కడ ఒక దగ్గర ఇంటర్సెట్ అవుతున్నాయి అన్నమాట అలా ఇంటర్సెట్ అవటం వల్ల మనకి ఈ ఫోర్ క్వార్డెన్స్ అనేవి వచ్చినాయి సో ఇక్కడ మనకి ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి నేను దీన్ని హారిజంటల్ ప్లేన్ అంటారు ఓకే హారిజంటల్ ప్లేన్ షార్ట్ కట్లో హెచ్పి ఇదేంటి వెర్టికల్ కాబట్టి ఇది అన్నీ కూడా మనం టూ ప్లేన్స్ అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇది ఏంటవుతుందండి వెర్టికల్ ప్లేన్ సో షార్ట్ కట్ వెర్టికల్ ప్లేన్ ఈ ప్లేన్స్ అన్నవి ఇప్పుడు ఈ టాపిక్స్లో ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ కానివ్వండి లైన్స్ కానివ్వండి సాలిడ్స్ ఇవి వీటిలో ఏవి తీసుకున్నా కూడా మనకి లాస్ట్ వరకు ఈ హెచ్బి బీపీని బేస్ చేసుకునే మనకి వస్తాయి అన్నమాట ఓకేనండి ఈ హెచ్పి వీపిల్ని బేస్ చేసుకొని లాస్ట్ వరకు ఉంటాయి కాబట్టి మనకి హార్జెంటల్ ప్లెయిన్ వెర్టికల్ ప్లెయిన్ అన్నది తెలియాలి సో ఈ రెండు ప్లెయిన్స్తో పాటు ఇంకొక ప్లెయిన్ ఆర్ ఇంకొక లైన్ గురించి కూడా మనకి తెలియాలి అదే రెఫరెన్స్ లైన్ సో ఈ రెండింటిని మనం ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇంటర్సెట్ ఒక రెఫరెన్స్ లైన్ ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని రెఫరెన్స్ లైన్ అని అంటారు ఓకేనా సో ఇక్కడ ఇప్పుడు ఇలా ఉంది ఓకే ఇది హార్జెంటల్ ప్లయిన్ ఇది వెర్టికల్ ప్లెయిన్ సో ఇక్కడ మనం ఈ పాయింట్ ఈ లైన్ ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్ లైన్ అని అంటాం ఓకేనంటే బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా ఎగ్జాంపుల్ బుక్ ఓపెన్ చేస్తారు కదా సో బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇది హార్జెంటల్ ప్లెయిన్ ఇది వెర్టికల్ ప్లెయిన్ మధ్యలో తీసుకున్నది రెఫరెన్స్ లైన్ అనమాట సో మనకి ఈ మూడు అన్నది చాలా ఇంపార్టెంట్ ఏంటండి వెర్టికల్ ప్లెయిన్ రెఫరెన్స్ లైన్ అలాగే హెచ్పి సో చూడండి ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను సో ఇలా మనం ఓపెన్ చేసాం ఓకే ఇది ఏమవుతుంది ఇది హారిజంటల్ ప్లేన్ సో ఇది హారిజంటల్ ప్లెయిన్ ఇది వెర్టికల్ ప్లేను సో ఈ రెండు టచ్ అవుతున్నాయి కదా ఇది రెఫరెన్స్ ప్లేన్ ఓకే రెఫరెన్స్ ప్లేన్ అని అనుకోండి మొత్తం ప్లేన్స్ అని అనుకున్నాం కదా సో ప్లేన్ సో మనకి ఈ మూడు ప్లేన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెర్టికల్ ప్లేన్ హార్జెంటల్ ప్లేన్ రెఫరెన్స్ ప్లేన్ ఎక్కడైతే హార్జెంటల్ ప్లెయిన్ వెటికల్ ప్లెయిన్ కలుస్తున్నాయో దాన్ని మనం రెఫరెన్స్ ప్లేన్ అంటాం ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్డినట్కి వద్దాం సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఎలాగే కదండి ఉంది సో ఫస్ట్ క్వాడ్రంట్ సో ఫస్ట్ కోడ్రెంట్ ఇది హారిజెంటల్ ప్లెయిన్ ఇది వెర్టికల్ ప్లెయిన్ సో ఇది ఫస్ట్ క్వార్డ్రెంట్ సో మనకి ఇక్కడ ఒక పాయింట్ కనుక ఉన్నట్టయితే ఏదైనా ఇక్కడ ఒక పాయింట్ కనుక ఉన్నట్టయితే అది ఎలా ఉన్నట్టండి సో ఇది హెచ్పి ఇది బీపీ సో హెచ్పికి పైన ఉన్నట్ట కింద ఉన్నట్ట పైన ఉన్నట్టు అంతే కదా సో హెచ్పికి పైన ఉన్నట్టు ఈ పాయింట్ అనేది హెచ్పికి పైన ఉన్నట్టు కదా సో పైన అంటే ఏంటి అబోవ్ హెచ్పి ఓకే అబోవ్ హెచ్పి సో వీపీకి ఎక్కడున్నట్టు ఇక్కడ ఇది వీపీ ప్లేన్ కదా మీకు చూడండి మీకు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఇది పాయింట్ ఇది ప్లేన్స్ కదా హార్జెంటల్ ప్లేను వెర్టికల్ ప్లేను ఇది రెఫరెన్స్ ప్లేన్ సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాయింట్ ఇది ఒక పాయింట్ అనుకుందాం ఓకే ఇది ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ ఎక్కడుంది హార్జంటల్ ప్లేన్కి పైన ఉంది అంటే అబో ద హార్జెంటల్ ప్లేన్ అబో హెచ్పి ఓకే ఇది వీపీ కదా సో వీపీకి ఎక్కడుంది ముందునుందా వెనకనుందా ముందునుంది ఓకేనా సో అప్పుడేమవుతుంది ఇన్ ఫ్రంట్ వీపీ ఓకేనండి సో ఫస్ట్ క్వార్డెంట్ ఏంటంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఓకేనా అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇది ఫస్ట్ క్వార్డెంట్ ఇప్పుడు సెకండ్ క్వార్డెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది సెకండ్ అంటే ఇది కదా సో సెకండ్ క్వార్డ్రెంట్ ఇది ఇటువైపు హార్జెంటల్ ప్లేన్ ఉంటుంది ఇటువైపు వెర్టికల్ ప్లేన్ ఉంటుంది సేమ్ అదే పాయింట్ సెకండ్ క్వార్డెంట్లో ఎలా కనిపిస్తుందండి హెచ్పి హార్జెంటల్ ప్లెయిన్కి పైనే ఉంది ఇక్కడ ఏంటంటే వెర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్ ఉంది ఓకే వెర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ అంటే ఏమంటారు బిహైండ్ వెనుక అంటే బిహైండ్ అంటే వెనుక అండి మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోండి బిహైండ్కి బిసైడ్కి చాలామంది కన్ఫ్యూజ్ పడతారు మనకి ఇక్కడ వచ్చేది బిహైండ్ బిహైండ్ అంటే వెనుక బిసైడ్ అంటే పక్కన ఓకేనా సో ఇక్కడ మనకి ఎలా ఉంది అబోవ్ హెచ్పి ఉంది అలాగే బిహైండ్ వీపీ అంతే కదా సో వీపీకి బ్యాక్ సైడ్ ఉంది వీపీకి బ్యాక్ సైడ్ ఉంది సో ఇక్కడ ఏమవుతుంది అబోవ్ హెచ్పి నెక్స్ట్ బిహైండ్ విపి ఓకే ఇది సెకండ్ క్వార్డరెంట్ ఓకేనా నెక్స్ట్ థర్డ్ క్వార్డరెంట్కి వచ్చేసరికి ఎలా ఉంటుందండి సో ఇలా కదా సో ఇది హెచ్పి ఇది వీపీ సో ఇది హెచ్పి ఇది వీపీ కదా సో థర్డ్ క్వాడ్రెంట్కి వచ్చేసరికి సేమ్ పాయింట్ ఎక్కడుంది పాయింట్ ఇది హెచ్పి ఇది వీపీ సో హెచ్పికి కిందనుందా పైనందా కింద ఉంది బిలో హెచ్పి సో ఇక్కడ ఇది ఎలాగుంది ఉంది విపి సో ఇది వీపీ సో విపికి మనకి ఎలా ఉంది వెనుక ఉంది ఎందుకంటే మనకి వ్యూ అన్నది మనం ఇలా చూస్తున్నప్పుడు మనకి వెనుక వైపు ఉంది ఓకేనా సో అప్పుడు ఇక్కడ థర్డ్ క్వార్డర్ అంటే ఏమొస్తుంది బిలో హెచ్పి థర్డ్ క్వార్డరెంట్లో మనకి బిలో హెచ్పి అలాగే బిహైండ్ బీపీ ఓకేనండి అదే ఫోర్త్ క్వార్డరెంట్కి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఫోర్త్ క్వార్డరెంట్ ఇది హార్జెంటల్ ప్లేన్ ఇది వెర్టికల్ ప్లేను ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉంది ఒక పాయింట్ అనుకున్నాం కదా ఇది సో ఇది మనకి ఉన్న పాయింట్ సో ఇప్పుడు ఇది హార్జెంటల్ ప్లేన్కి కిందనుందా పైన ఉందా కిందన ఉందా అంటే బిలో హెచ్పి ఇది కదా మనం హార్జెంటల్ ప్లేన్ అనుకున్నాం సో ఇది కదా హార్జెంటల్ ప్లేన్ సో హార్జెంటల్ ప్లేన్కి బిలో అంటే కిందన ఉంది సో ఇక్కడ ఎలా ఉంది వెర్టికల్ ప్లేన్కి ముందున ఉంది అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి బిలో హెచ్పి ఫోర్త్ క్వార్డెంట్ బిలో హెచ్పి in friend of VP. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం ఎలా తీసుకున్నాం ఏంటి అన్నది అస్సలు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ అస్సలు పడకూడదు అంటే ఫస్ట్ క్వార్డ్రెంట్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది సెకండ్ క్వార్డ్రెంట్లో మనకి ఎలా ఉంటుంది ఇవి పాయింట్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎక్కడో కూడా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటండి ప్లేన్స్ ప్లెయిన్లో ఏంటి మనకి ఇంపార్టెంట్ హార్జెంటల్ ప్లెయిన్ వెర్టికల్ ప్లేను ఈ హారిజెంటల్ వెర్టికల్ ప్లేన్ ఎక్కడైతే మనకి కలుస్తున్నాయో దాన్ని మనం రెఫరెన్స్ ప్లేన్గా తీసుకుంటాం ఓకేనా సో ఈ మూడు ప్లేన్లు చాలా ఇంపార్టెంట్ సో దీన్ని బేస్ చేసుకునే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ అనేవి వచ్చాయి సో ఈ ఫస్ట్ క్వార్డరెంట్లో ఎలా ఉంటుందంటే మనకి అబోవ్ హెచ్పి మనం తీసుకున్న పాయింట్ అబోవ్ హెచ్పి ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఉంటుంది ఓకే మనం తీసుకున్న పాయింట్ అబో హెచ్పి కనుక అబో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్ అదే మనం తీసుకున్న పాయింట్ అబో హెచ్పి బిహైండ్ విపి అనుకోండి అది సెకండ్ క్వార్డినట్ నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్కి వచ్చేసరికి బిలో హెచ్పి బిహైండ్ విపి అయితే అది థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రెంట్కి వచ్చేసరికి బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇది ఫోర్త్ క్వార్డెంట్ ఇది మాత్రం మనకి కన్ఫ్యూజ్ లేకుండా మనకి తెలియాల్సిన పాయింట్స్ అనమాట ఇవి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది సో మనకి ఈ పాయింట్స్ అన్నీ మనకి తెలియాలన్నమాట సో ఇది జనరల్ ఇంట్రడక్షన్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్లో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అన్నవి మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు మనం ఎలా ఎలా డ్రా చేయాలి అసలు ఎన్ని విధాలుగా అడుగుతాడు అన్నది నేను చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్